చందమామ కథ అన్నిటికంటే నీచ వృత్తి పూర్వం వైశాలి నగరంలో రంగిశెట్టి అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు వ్యాపారం మీద శెట్టికి సుఖంగా జరుగుబాటు కావటమేగాక కొంత మిగులుతుండేది కూడా అయినా శెట్టికి తన బెల్లం చింతపండు వ్యాపారం ఎదుగు లేని వ్యాపారంగా కనపడింది ఎన్నాళ్ళి అర్ధనా కానీ వ్యాపారం చేస్తే నాలుగు డబ్బులు కూడబెట్టగలం అన్న అసంతృప్తి వెన్నాడసాగింది ఎలాగైనా తను కూడా నగరంలోని చెప్పుకోదగ్గ ధనికుల్లో ఒకడు కావాలని అందుకు ఏదైనా మార్గం చూడాలని తీవ్రంగా ఆలోచించసాగాడు కోటీశ్వరుడు కావటానికి ఇంకేదన్నా వృత్తి చేపట్టాలనిపించింది శెట్టి బుద్ధి ఇలా పెడదోవ పడుతూ ఉండగా అతని పక్క వీధిలో ఉన్న ఒక లక్షాధికారి ఇంట దొంగలు పడి లక్ష వరహాలు విలువ చేసే వెండి బంగారము ఎత్తుకుపోయారు కొద్ద స్థమానం కొట్లో కూర్చుని అవస్థపడటం కన్నా అలాంటి దొంగతనం ఒక్కటి చేస్తే జీవితాంతం హాయిగా బతకవచ్చుననిపించింది శెట్టికి తాను దొంగతనం చెయ్యాలంటే ముందుగా దొంగలను పరిచయం చేసుకోవాలి ఆ వృత్తిలో సాధక బాధకాలు తెలుసుకోవాలి దొంగలు రాత్రిపూట సమావేశమయ్యే స్థలాల కోసం వెతికి చివరకు శెట్టి ఊరి బయట పాడుబడిన శివాలయం దగ్గర అర్ధరాత్రి పూట కొందరు దొంగలు చేరుతుంటారని తెలుసుకుని అర్ధరాత్రికి ముందే అక్కడికి వెళ్ళి ఆలయం అరుగు మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటించుతూ దొంగల సంభాషణ ఆలకించసాగాడు శెట్టికి వాళ్ల మాటలు వింటుంటే చెప్పరానంత ఆశ్చర్యం వేసింది దొంగలకు అంత ధైర్య సాహసాలు కావాలి ఎంత దూరదృష్టి సమయస్ఫూర్తి ఉండాలి రోజు రంగశెట్టిని అరుగు మీద చూస్తున్న దొంగలకు అతను ఎవరో దిక్కులేనివాడని తమకు ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగపడవచ్చునని అనిపించింది ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చెరొక కావిడి మోసుకొచ్చారు వారిలో ఒకడు చిన్నవాడు రెండోవాడు పెద్దవాడు చిన్నవాడు దొంగ నిద్ర నటిస్తున్న శెట్టిని లేపి మా మనిషి ఒకడు రాలేదు మాతో వస్తావా నీకు తగినంత ముట్ట చెబుతాంలే మా పని నీకు కొత్త అని భయపడవలసిన పనిలేదు మేం చెప్పినట్టు చేస్తే చాలు నిన్ను కాపాడే పూచీ మాది అన్నాడు అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రంగశెట్టి వాళ్లు చెప్పినట్టు చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు దొంగలు ముందు శెట్టి అవతారం మార్చేశారు అతని చొక్కా విప్పేసి తలకు తలగుడ్డ చుట్టి ముఖానికి మసిపులిమి చిన్న గడ్డం అంటించి బట్ట ఎగకట్టించి చేతికి కర్ర ఇచ్చి నెత్తిన గోతపు సంచి పెట్టి చేతికి ఏడెనిమిది గడ్డలు ఇచ్చి ఇక పద అన్నారు దొంగతనానికి పోవాలంటే ఇంత తతంగం ఉన్నదని శెట్టికి తెలియదు తనని దొంగలు నిమిషాలలో ఒక రైతుగా మార్చేశారు ఈ రూపంలో తనను చూసి తన భార్య కూడా గుర్తించలేదు ఇలా ఆలోచించుకుంటూ పోతున్న శెట్టి చీకట్లో చూడక దారిలో పడుకుని ఉన్న ఒక వీధి కుక్క తోక తొక్కాడు అది గట్టిగా మొరగడం ప్రారంభించింది శెట్టి ఒక్కసారిగా అదురుకుని అమ్మో అంటూ గట్టిగా అరిచి చేతిలోని బెల్లపుగడ్డలు జారవిడిచాడు కుక్క మొరగడం ఆపి బెల్లపుగడ్డలను నాకనారంభించింది పెద్ద దొంగ శెట్టితో మనం వెళుతున్నది నాయన పెండ్లి భోజనానికి కాదు ఆ సంగతి గుర్తుంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని సెట్టికి మరికొన్ని బెల్లపు చిన్న దొంగ శెట్టితో కుక్క అరవటము వెంటనే మానటము కొత్వాలు గమనిస్తాడు అతను రాక మానడు వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తాడు మనని మార్చి బుట్టలో వెయ్యడానికి ప్రయత్నిస్తాడు నువ్వు నోరెత్తకు అన్ని ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను అన్నాడు చిన్నదొంగ ఊహించినట్టే కొత్వాలు గుర్రం మీద అటుగా వచ్చాడు అతను కోపంగా ఎవర్రా మీరు అర్ధరాత్రి ఇలా వీధుల వెంట తిరగరాదని తెలీదా వేళప్పుడు ఏం పని మీద బయలుదేరారు నిజం చెప్పండి అని గద్దించాడు కొత్వాలు గొంతు వింటుంటేనే చెట్టికి గుండెల్లో అదురు పుట్టింది చిచ్చి క్షణక్షణమూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఈ వృత్తి ఏం వృత్తి ఇందులో ఎంత లాభం ఉంటే మటుకేం ఇంతకుముందు ఈ కొత్వాలు కదా ఇంతకన్నా పెద్ద అధికారిని చూసి కూడా ఎన్నడూ భయపడలేదే అనుకున్నాడు రంగశెట్టి చిన్న దొంగ కొత్వాలుతో మాది పక్క గ్రామం రామాపురం దొర బెల్లపుటుండలు అమ్ముకుందామని కావళ్ళు మోసుకొచ్చాం చీకట్లో సత్రం దారి తెలియక వీధులన్నీ తిరుగుతున్నాం తమరు కాస్త దారి చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు ఎంతో అమాయకంగా సత్రం దారి చెబుతాను ముందు మీ పేర్లు చెప్పండి ఈ బొర్రవాడెవడు కాయకష్టం చేసేవాడులాగా లేడే అన్నాడు కొత్వాలు చెట్టిని చూసి చెట్టికి గుండెబెడ పుట్టింది నా పేరు రాములండి వీడు మా అన్న కిష్టయ్య ఈయన మారుబేరగాడు మంగయ్య కాయకష్టం చెయ్యకుండానే కూర్చున్న నుంచి కదలకుండా లాభాలు తిని బొర్ర పెంచాడు అన్నాడు చిన్న దొంగ కొత్వాలు నవ్వి సత్రం దారి చెప్పి ఓ గడియలో సత్రంకేసి వస్తాను మీరు ముగ్గురు ఉన్నారో లేదో చూస్తాను జాగ్రత్త వెళ్ళండి అన్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ ముగ్గురు ముందుకు సాగారు దొంగతనానికి ఇప్పటికి శెట్టికి వృత్తి మీద పూర్తిగా యావగింపు కలిగింది అడుగడుగున అబద్ధాలు క్షణక్షణం భయం ఇంకా దొంగతనం చెయ్యకమునిపే ఇలా ఉంటే వృత్తి చేపట్టినాక మనశ్శాంతి పూర్తిగా పోవడం ఖాయం చచ్చినా ఈ వృత్తిలోకి దిగరాదు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకున్నాడు రంగశెట్టి ముగ్గురు ఒక పెద్ద ఇంటి ముందు ఆగారు అదే వాళ్ళు కొళ్ళగట్టదలుచుకున్న ఇల్లు నేను తాళం పగలగొడతాను మనిద్దరం లోపల పని ముగించుకుని వచ్చేదాకా ఇతను బయట కాపలా ఉంటాడు అని కూడ బలుక్కుని దొంగలు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు వెంటనే రంగశెట్టి అక్కడి నుంచి మెల్లగా కదిలి తన ఇంటికి బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లి గబగబా తమ వీధి మలుపు తిరుగుతుండగా రాజభటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి కొరడాలతో బాదుతూ చెరసాలకేసి తీసుకుపోతూ కనిపించారు దొంగ వెంట వాడి భార్య పిల్లలు గోలగోలగా ఏడుస్తూ పోతున్నారు తెల్లవార వచ్చే సమయంలో ఇది చూసిన గ్రామస్తులెవరూ అయ్యో పాపం అనలేదు శెట్టికి ఆ దొంగ మీద కొండంత జాలి వేసింది ఇదేం వృత్తో వృత్తుగాని పట్టుబడ్డవాణ్ణి ఎంత శిక్షించినా లోకం ఇంకా శిక్షించాలనే అనుకుంటుంది ఎంత నీచవృత్తి నేను పట్టుబడిన నా ఇంతే కదా అనుకున్నాడు అతడు శెట్టి దొడ్డిదారిన లోపలికి వెళ్ళి కొద్దిగా మిగిలి ఉన్న తన వేషం పూర్తిగా కడిగేసుకుని ప్రశాంత మనస్సుతో తన ఇంటి అరుగు మీద పడుకున్నాడు బాగా నిద్ర నిద్రలేవని శెట్టిని అతని భార్య లేపి కొత్వాలు ఇద్దరు దొంగలను తెల్లవారుజామున పారిపోతుంటే వెంట తరిమి కత్తులతో చంపిన వార్త చెప్పింది కథ కంచికి మనం ఇంటికి హలో ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్